హలో, సో ఈ వ్లాగ్ ఏమంటే సాటర్డే వ్లాగ్. యాక్చువల్లీ సాటర్డే అంటే ఇంకా గుడికి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. ఆ రోజు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా, సో సోఫాలో పెట్టేశాను ఇవన్నీ తీసుకొని. ఇంకా ఈ బీన్ బ్యాగ్ కూడా పెట్టేశాను, అంటే చిమ్మి ఇంకా తుర్చి అని చేసుకోవాలి కదా. సో బట్ హ్యాపీ చూసారా, అక్కడ కూడా వదలలేదు, అక్కడ పైకి ఎక్కి కూర్చుంది. హ్యాపీ ఎక్కలేదు, సుదర్శన్ హెల్ప్ చేశాడు. నా కన్న బిడ్డలరానా మీరు? హ్యాపీ కూడా కన్న బిడ్డే. టెడ్డా ఫస్ట్, హ్యాపీ సెకండ్. ఏ హెయిర్ స్టైల్ పాడైపోతుంది, బాగా పెట్టుకో. హెయిర్ స్టైల్ పాడైపోతుంది రా, బాగా పెట్టుకో. హ్యాపీ ఫస్ట్, ఓకే. హ్యాపీ ఫస్ట్, టెడ్డా లాస్ట్, ఓకే. ఓకే డాడీ. పాపం బాబావాడు మంచోడు, చిన్న పిల్లోడు. బాబా బాబా అందరికంటే లాస్ట్, ఓకే. హ్యాపీ బాబా ఫస్టా లాస్టా? లాస్ట్, గుడ్ గర్ల్. సో చూసారు కదా, మేము రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము గుడికి. దెన్ ఈ హారం వేసుకున్నాను ఈరోజు, గుడికి వెళ్తున్నాను కదా శారీ పైకి, బాగుంటుంది అనేసి. ఇంకా ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను చెప్తాను, వ్లాగ్ చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే తెలుస్తూ ఉంది నా ఫేస్ చాలా డల్గా ఉంది కదా. యాక్చువల్లీ సాటర్డే అంటే ఫుల్ టెన్షన్ అనమాట, నాకు చాలా టయర్డ్ అయిపోతాను, మేబీ దానికేనేమో నా ఫేస్ మరీ డల్గా అనిపించింది. సో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, నేను 9 వీక్స్ పూజ చేస్తాను కదా బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి. అలాగే ఇది ఫస్ట్ వీక్, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వీక్ కాబట్టి చాలా పని ఉండింది ఇంట్లో, సో మీరు చాలా టయర్డ్ అయిపోయాను. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత ఏమంటే ఇంకా దీపం పెట్టుకొని తర్వాత వీళ్ళని రెడీ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. సో పూజకి ఏమేమి కావాలి అనేటివన్నీ నేను గుడి దగ్గరికి వచ్చే తీసుకుంటాను, ఇంటి దగ్గర నుండే తీసుకొని రానమాట. సో ఇక్కడికి వచ్చి అన్నీ ఫ్రెష్గా నీట్గా ఉండేటివి చూసి తీసుకుంటాను. సో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, చాలామందికి డౌట్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు చెప్పినా డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ నుండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ వీక్ ఏమంటే 1 లెమన్తో స్టార్ట్ చేయాలి. సో నేను యాక్చువల్గా 10 రూపీస్కి 3 లెమన్స్ అన్నాడు, అందుకే 3 తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ వీక్ కాబట్టి నేను 10 కాయ తీసుకున్నాను, ఇంకా 10 కాయ కొట్టి దేవుడికి పూజ స్టార్ట్ చేద్దామని. ఇంకా మనకి ఏమేమి కావాలని గుడి దగ్గరే దొరికిపోతాయి. సో లెమన్ తీసుకోవాలి, కర్పూరం, పసుపు కుంకుమ, పూలు, ఒత్తులు, ఇంకా ఘీ. సో అవన్నీ అక్కడే తీసుకుంటాను. సో ఫస్ట్ వీక్ కాబట్టి 1 లెమన్తో చేస్తున్నానని చెప్పాను కదా, సో కట్ చేస్తే 2 వస్తాయి కదా. సో 2 లెమన్స్ను దీపాలు పెట్టాలి మనము. లెమన్ జ్యూస్ అంతా తీసేసిన తర్వాత ఇలా పెట్టుకొని ఇంకా వీటికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. యాక్చువల్గా గుడికి వస్తాను కదా, ఇక్కడ చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, నాకు తెలియదు. యాక్చువల్గా నాకు తెలిసిన వరకు నేను ఇలా చేస్తూ ఉంటాను, ఇంకా చాలా టైప్స్ చేయొచ్చేమో మరి తెలియదు, అంటే మన మొక్కును బట్టి ఉంటుందేమో మరి. పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఇంకా ఒత్తులు పెట్టాలన్నమాట. ఓన్లీ 1 పెట్టేదాని ఇంతకు ముందు అలా కాదు, 2 పెట్టాలంట. సో 2 ఒత్తులు పెట్టాను. మీరే చెప్పారు నాకు కామెంట్స్లో 2 పెట్టాలి, 1 పెట్టకూడదు అనేసి, అప్పటి నుండే పెడుతున్నాను. ఇంకా ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేసేసాను. ఇంకా అక్కడే వెలిగించుకున్నానంటే గాలికి కొండెక్కిపోతుంది, సో అందుకే లోపలికి వచ్చి ఇక్కడ వెలిగించుకుంటున్నాను. ఈ టెంపుల్లో ఏమంటే ఇద్దరు అమ్మవార్లు ఉంటారు, సో 2 సపరేట్గా గుడులు ఉంటాయన్నమాట. నేను ఇద్దరు దగ్గర వెళ్ళి దర్శనం చేసుకునేసి ఇంకా వస్తాను. నేను 9 వీక్స్ అయిపోయిన తర్వాత ఏమంటే కొంచెం బ్రేక్ తీసుకుందాం అన్నట్టుగా 1 మంత్ అలా వెళ్ళానమాట టెంపుల్కి. అప్పుడు నాకేందో ఎక్కర్లేని కష్టాలన్నీ వచ్చేసి ఉంటాయి, మళ్ళీ అమ్మవారు గుర్తొచ్చేస్తుంది నాకు, మళ్ళీ టెంపుల్కి వెళ్లాల్సిందే నేను అనిపించేలాగా చేసేస్తుంది అన్నమాట. ఒక్కటి మాత్రం చెప్తాను, మనం ఏం కోరుకున్నా జరుగుతుంది. ఇంకా 9 వీక్స్, అసలు 9 వీక్స్ చేయడం కూడా అవసరం లేదు, 9 వీక్స్ లోపలే మనం అనుకున్నది నెరవేరుతుందన్నమాట. ఇంకా డెఫినెట్గా మనం 9 వీక్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనిపించేలాగుంటుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏమంటే ఆ దీపాలు ఇక్కడ పెట్టేసేయాలి. ఇంకా మాకు దర్శనం అయిపోయింది, మీకు కూడా చెప్పించాలి కదా, అందుకే అమ్మవారిని చూపిస్తున్నాను.
యాక్చువల్గా కార్తీక పౌర్ణమి వచ్చింది కదా, అప్పుడు చాలా బాగా చేశారంట, చాలా గ్రాండ్గా చేశారంట. బట్ అప్పుడేమంటే మేము లేము, వచ్చుంటే చూపించుంటాను మీకు. ఇంకా గుడికి వచ్చినప్పుడు కొంచెంసేపు కూర్చొని వెళ్ళాలి అంటారు కదా, అందుకే అనమాట మేము ఇక్కడ కూర్చున్నాం కొంచెంసేపు. ఇంకా ఎవ్రీడే ప్రసాదం కూడా పెడతారు. యాక్చువల్గా మేము వచ్చే టైంకి ఒక్కొక్కసారి ప్రసాదం ఉండదు, అయిపోతుంది. బట్ ఆ రోజు వెళ్ళిన రోజు ప్రసాదం ఉండిందనమాట, స్వీట్ పొంగల్ చేశారు. సో అదే పెట్టారు, ఇలా ప్లేట్స్లో పెట్టారు. సో చూసారు కదా, మా పూజ అయిపోయింది, ప్రసాదం కూడా తినేసాము, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. నాకు మాత్రం చాలా నమ్మకమైన ఇష్టమైన అమ్మవారు. ఇంకా చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఏమంటే అడుగుతూ ఉంటారు, కామెంట్స్లో మెయిల్స్ పెడుతుంటారు, లైక్ ఏమంటే మేము చాలా దూరం ఉంటాము, ఇక్కడ నుండి అక్కడికి రాలేము, ఎలా ఏం చేయాలి అని. అది అయితే నాకు తెలీదు ఏం చేయాలి ఏంటి అనేది. నేను మాత్రం ఇక్కడ ఉంటాను కాబట్టి వెళ్ళి అమ్మవారిని మొక్కొని వస్తూ ఉంటాను. యాక్చువల్గా ఈ అమ్మవారికి ట్యూస్డే ఫ్రైడే సండే వస్తే చాలా మంచిది, బట్ మాకు ఇక్కడ ఉండి మేము మాకు కుదరక సాటర్డేస్ వెళ్తూ ఉంటాము. ఇంకా మీరు ఎక్కడెక్కడో ఉండి వెళ్ళి రావాలి అంటే చాలా కష్టము. లేదంటే మీరు మొక్కుకోండి, మీ కోరిక తీరిపోయిన తర్వాత వచ్చి 9 వీక్స్ పూజ చేసుకోండి. సో నేను చెప్తున్నాను నా సజెషన్ అంతే. యాప్ నువ్వు చెయ్యి నాన్నా, ఎడ జరిగి వాడు చేస్తున్నాడు. యాప్ నువ్వు చెయ్యి, ఫాస్ట్ ఫాస్ట్ చెయ్యి. వావ్. ఇంకా టెంపుల్ నుండి వస్తూ వస్తూ ఇవి తెచ్చుకున్నారనమాట వీళ్ళిద్దరు. టెడ్డీ కూడా ఒకటి తెచ్చుకుంది, అదేంటో మీకు చూపిస్తాను. వావ్ టెడ్డీ సూపర్ కదా, ఎంత బాగున్నాయో. ఎన్ని నా దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నీ. సో చూసారు కదా, యాపీ ఏమో అది కావాలని కొనుక్కుంది వాటర్ బబుల్స్ది. ఇంకా టెడ్డీ ఏమంటే ఇది తెచ్చుకుంది. ఇంకా టెంపుల్ నుండి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఏదో షాప్లో తెచ్చుకున్నారన్నమాట వీళ్ళు. యాక్చువల్గా సేమ్ టాయ్, ఇప్పుడు టెడ్డీ చూపిస్తాం కదా డోవిన్సీ అనేది, సో అదేమంటే అమెజాన్లో కూడా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత చూశాను, అది యాక్చువల్గా ఇది తీసుకున్న కాస్ట్ వచ్చి 850 something అంట. అసలు నాకు తెలీదు అంత కాస్ట్ పెట్టి తీసుకున్నారనేసి. మళ్ళీ నేను ఆన్లైన్లో చూస్తే అది 550 or 599 ఉంది. చాలా అసలు ఎంత డిఫరెన్స్ ఉందంటే అంత డిఫరెన్స్ ఉంది. ఒక్కసారిగా ఆ ప్రైస్ చూసామంటే చాలా బాధ అయిపోయింది అనమాట. ఇంత కాస్ట్లీ ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు ఇప్పుడు అనిపించింది. ఇంకా టెడ్డీకి ఏమంటే ఇవన్నీ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకేం చేస్తాము, చేయాల్సింది అప్పుడే వద్దనే స్టాప్ చేస్తుంటే అయిపోయేది, బట్ తెచ్చేసుకున్న తర్వాత ఏం చేయలేము కదా. ఇంకా ఇప్పుడు టెడ్డీ ఏమంటే దాంతో ఆడుతూ ఉంది, అంటే ఏదో చేస్తూ ఉంది. మీతో చూపిస్తాను అది కూడా. బాగుంది, నాట్ బ్యాడ్, బట్ ఏమంటే కలర్స్ కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లో బ్లూ పింక్, అవి యాక్చువల్గా అయితే ఏదో పెయింటింగ్ సంథింగ్ అనుకుందంట, బట్ అది క్లే అనమాట. క్లేతో ఇంకా చేయాలి జస్ట్ అంతే. దానికి ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఏమంటే అమెజాన్లో కూడా ఉందన్నమాట, చూశాను నేను. సో కావాలి అంటే మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. పిల్లలకి ఏమంటే ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, బట్ అవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి, పేరెంట్స్కి పెయిన్గా ఉంటుంది అన్నమాట. బట్ ఇంకా పిల్లల కోసం తీసేయాలి. యాక్చువల్గా టెడ్డీ ఏమంటే వద్దు ఇప్పుడు అంటే గమ్ముగా అయిపోతుంది, బట్ ఎప్పుడో ఇలా అడుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఇంకా ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు పిల్లలకి కొనియాలి అనిపిస్తుంది కదా. సో ఇంకా అంతే అనమాట, సుదర్శన్ కొనిచ్చేశాడు. ఇంకా దీనికి ఇలా ఒక బుక్ కూడా ఫ్రీగా ఇచ్చారనమాట, ఎలా కలర్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అట్లా ఉన్నాయన్నమాట దాంట్లో. ఆల్మోస్ట్ కలరింగ్ లాగే అనమాట. పిల్లలు ఏమంటే నార్మల్గా డ్రాయింగ్ బుక్స్ అట్లాంటివి ఉంటాయి కదా, కలర్ చేసుకుంటూ ఉంటారు కదా, సో సేమ్ అలాగే. బట్ ఇదేమంటే కొంచెం క్లేతో చేయాలన్నమాట. చెప్పాలంటే చాలా పేషెన్స్ ఉండాలి ఇది చేయాలంటే. నాకైతే విసుగు వచ్చేసింది, ఎంతసేపు చేస్తారో, ఎంత ఓపికరా నీకు టెడ్డీ అనేసి అన్నాం నేను సుదర్శన్ అసలు. బట్ ఫైనల్లీ చాలా బాగా చేసింది, చూపిస్తాను మీకు ఎలా చేసిందో కూడా. ఒకటి గన్ లాగా ఇచ్చారనమాట, దాంతో ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి.
సో ఒక కలర్ అయిపోయిన తర్వాత ఇంకొక కలర్ క్లేత్ని ఇట్లా ఫిట్ చేసుకోవాలన్నమాట లోపల. దాన్ని తర్వాత మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి. చాలా ఓపిక ఉండాలి మెయిన్గా ఇది చేయాలంటే. కొనిచ్చింది ఎలాగో వేస్ట్ చేయకుండా ఏదో ఇలా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇంకా దాన్ని యూజ్ చేయకుండా ఇరగ కొట్టేసి అలాంటి చేస్తారు చూడండి, అప్పుడు చాలా కోపం వస్తుంది. సార్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగా వచ్చింది. సో ఈరోజు నేను శారీ మీద వేసుకున్నాను కదా ఆ హారం చూపిస్తున్నాను. సో ఇదే అనమాట, యాక్చువల్గా ఇంకా లాంగ్ వస్తుందేమో అనుకున్నాను బట్ అది కొంచెం షార్ట్ వచ్చింది. మనం ముందే చెప్పి చేపించుకోవచ్చు అనమాట లాంగ్ కావాలి అంటే కూడా. సో దగ్గరగా ఇలా చూపిస్తాను. చాలా బాగుంది నిజంగా, చాలా ఏమంటారు చాలా క్వాలిటీగా ఉంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ రావన్నమాట, నేను సపరేట్గా తీసుకున్నాను. సో ఇవి నేను మ్యాచింగ్గా తీసుకున్నాను, బాగున్నాయి. ఇంకా శారీస్ పైకి అన్నిటికీ మ్యాచ్ అవుతాయి కదా, సో అందుకే అనమాట ఈ టూ కలర్స్ షేడ్ ఈ టూ కలర్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ పింక్. మీకు గ్రీన్ కావాలంటే గ్రీనే ఉంటుంది, పింక్ కావాలంటే కూడా పింక్. ఇంకా ఇదంతా గోల్డ్లో కూడా ఉంది, అంటే దాని చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నాకు ఇవి నచ్చి తీసుకున్నాను. ఇంకోటి ఒకటి తీసుకున్నాను. ఇంకా దీని ప్రైస్ నేను డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఇంకోటి ఇది తీసుకున్నాను. సో నెక్స్ట్ సెట్ ఇలా ఉంటుందన్నమాట, అది కొంచెం హారం టైప్ ఉంది కదా. ఇంకా ఇది వచ్చి ఇలా చోకర్ లాగా ఉంటుంది. అండ్ దీనికి వచ్చి ఇలా ఈ థ్రెడ్స్ ఇచ్చారు, లైక్ మనం ఇట్లా ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా అనమాట టైట్ చేసుకోవడానికి. సో ఇలా ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. సో ఇలా అనమాట చాలా బాగున్నాయి, నాకు ఇవైతే చాలా నచ్చాయి ఇయర్ రింగ్స్. అండ్ ఆ చోకర్ కూడా చాలా నచ్చింది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ తన పేరు ఏమంటే మంజుల, సో నా సబ్స్క్రైబర్ తను కూడా. సో తన డీటెయిల్స్ అండ్ తన లింక్స్ ఇంకా తన ఫోన్ నెంబర్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలి ఇలాంటివి అనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా రోజు టెంపుల్ నుండి వచ్చేసిన తర్వాత నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు మా అత్తే చెప్తా ఉంటే నేను చేశాను చూడండి. సో ఆ కర్రీ అనమాట ఇప్పుడు చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలో. యాక్చువల్లీ బీరకాయ పామడం అంటారు కదా, సో అలాంటి టైప్ అనమాట ఇది. మా అత్త ఏమంటే పాట్ ఉంటుంది కదా క్లే పాట్, సో దాంట్లో చేస్తూ ఉంటారు. ఇక నేను నార్మల్గా కడాయిలో చేస్తున్నాను. సో చూసారు కదా, ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను, ధనియాలు కూడా వేశాను. దాని తర్వాత తెల్లగడ్డలు, ఆనియన్స్, రెడ్ చిల్లీస్, కరివేపాకు అన్ని వేశాను. బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏమంటే ఇంకా టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. సో టొమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఏమంటే కొంచెం పసుపు యాడ్ చేశాను. సో బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా టొమాటోలు కూడా బాగా వేగిపోతాయి కదా, దాని తర్వాత ఏమంటే బీరకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ యాడ్ చేశాను. నేనేమంటే బీరకాయ అనగానే ఏమంటే శనగపప్పులు ఉంటాయి కదా, సో అది బీరకాయ రెండు కాంబినేషన్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. ఆల్మోస్ట్ అట్లాగే చేస్తూ ఉంటాను బీరకాయ కర్రీ అంటే, లేకపోతే బీరకాయ పప్పు చేస్తూ ఉంటాను. బట్ ఈ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఈసారి ఇలా ట్రై చేద్దాం అనేసి చేస్తున్నాను. ఆ రోజు మా అత్తయ్య చెప్తా ఉంటే చేశాను కదా, దాంట్లో ఏమంటే కొద్దిగా చింతపండు ఎక్కువైపోయింది. యాక్చువల్ చింతపండు వద్దు, అది లేకుండా చేద్దాం ఆంటీ అన్నాను. లేదమ్మా వేస్తేనే బాగుంటుంది అన్నారు, అందుకే వేశాను. కాకపోతే పులుపు కొంచెం ఎక్కువైపోయింది. సో ఈసారి ఏమంటే లిమిట్గా వేసుకున్నాను. బీరకాయ కొంచెం వేగిపోతుంది కదా, అప్పుడు ఇంకా చింతపండు వేసుకున్నాను, దాన్ని జ్యూస్ వేశాను అన్నమాట. ఇంకా సాల్ట్ యాడ్ చేశాను, అలా జస్ట్ మిక్స్ చేసేసుకుంటున్నాను. కర్రీ ఏమంటే చాలా తొందరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బీరకాయ ఏమంటే తొందరగా వేగిపోతుంది, అసలు దానికైతే టైమే పట్టదు. సో ఇంకా ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లగా చేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మా అత్తయ్య క్లే పాట్లో చేస్తారు కదా, దాంట్లోనే ఇలా పామేస్తారనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకొని తింటే. ఇంకా నేనేమంటే ఇక్కడ జస్ట్ మిక్సీలో వేసుకున్నాను, ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. చాలా ఎమ్మిగా ఉంటుంది, ట్రై చేయండి. రైస్లో, దోశలో, ఇడ్లీలో, ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.
ఇంకా ఇది గుడికి వెళ్ళేటప్పుడు వచ్చిందనమాట పార్సెల్. సో ఇది పెట్టేసి వెళ్ళిపోయాను నేను గుడికి నుండి. వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాము అని. ఇది ఏంటి అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా సుదర్శన్ని చాలా రోజుల నుండి అడుగుతున్నాను. ఎందుకో బాబా నాకు వాచ్ కొని బాబా అనేసి అడిగాను అనమాట. ఎప్పటి నుండో అడుగుతున్నాను, ఇప్పుడు కాదు. అప్పుడెప్పుడు ఆఫర్స్ వచ్చాయి చూడండి, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సమ్ ఆఫర్స్ వచ్చాయి. సో అప్పటి నుండి అడుగుతున్నాను అనమాట. అడిగినప్పుడు కొనిడు అనమాట సుదర్శన్ ఎప్పుడు. ఇంకా అడిగింది కొనిడు, అడిగినప్పుడు కొనిడు, దానికంటే ఎక్కువ కొనిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఇంకా తక్కువ కాస్ట్ వస్తుంది. సో అప్పుడు అడిగాను, బట్ అప్పుడు కొనిలేదు. ఇంకా ఇప్పుడు ఆర్డర్ చేశాడనమాట ఇది. ఇంకా ఇది డానియల్ క్లెయిన్ వాచ్. సో ఈ బ్రాండ్ది ఆర్డర్ చేశాడు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాడు. ఇది కూడా సమ్ ఆఫర్లోనే తీసుకున్నాడు, బట్ అప్పుడున్న ఆఫర్స్ కాదు, సమ్ ఆఫర్లో తీసుకున్నాడు. ఇంకా నేను లాస్ట్ బ్లాగ్లో వేసుకున్నాను కదా, మీరు చూసే ఉంటారు ఈ వాచ్. ఇంకా దీంట్లో గోల్డ్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ కూడా ఉంది, బట్ ఎందుకో బ్లూ కలర్ కావాలి అనిపించింది. సో బ్లూ కలర్ తీసుకున్నాను. దర్శన్ కొనిచ్చాడు, మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకున్నాను అంతే. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఏమంటే ఇంకా టెడ్డీకి హ్యాపీకి బాక్సెస్ రెడీ చేశాను. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే చపాతి ఆమ్లెట్ చేశాను. సో టెడ్డీకి వచ్చి చపాతి ఆమ్లెట్ రోల్ పెట్టేసి బనానా పెట్టేశాను, ఇంకా అన్నం పెట్టేశాను. హ్యాపీకి ఏమంటే చపాతీకి జామ్ పెట్టాను అనమాట, అలా అయితే తినేస్తుంది. ఇంకా బనానాస్ ఆరెంజెస్ పెట్టేశాను. ఇంకా హ్యాపీ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను ఆ రోజు, ఎందుకు ఏంటి అనేది చూపిస్తాను పదండి. సో చూసారా, క్లే మోల్డింగ్ విత్ పేరెంట్స్ అంట. వచ్చేసింది పాప అమ్మ దగ్గరికి. ఏం లేదండి, ఇదేమంటే ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంట, మ్యామ్స్కి కూడా తెలియదంట, సడన్గా సర్ప్రైజ్ అంట. ఇంకా క్లే డే అన్నట్టుగా పేరెంట్స్ని పిలుచుకోరావాలి. సో పిల్లలు పేరెంట్స్తో క్లేతో టాయ్స్ ఇంకా ఏదైనా చేయాలన్నమాట. యాక్చువల్గా వీళ్ళ స్కూల్లో ఏమేమి జరుగుతాయి, ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏం ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అట్లా వాళ్ళ డైరీలోనే ఇచ్చేసి ఉంటారు. బట్ ఇది లేదనమాట, ఇది సడన్ సర్ప్రైజ్ అంట. ఇంకా పిల్లలందరికీ క్లే అంటే చాలా ఇష్టము. మనం వీళ్ళు ఎక్కడ నోట్లో పెట్టుకుంటారా అనేసి ఇంట్లో ఇవ్వకుండా జాగ్రత్త పెడతా ఉంటాం. బట్ ఇక్కడేమో స్కూల్స్లో క్లే డే అనేసి పెట్టేశారు. సో ఆ క్లే వీళ్ళకే ఇచ్చి, వీళ్ళు అడక్క ముందే ఇచ్చి వీళ్ళని ఏమంటే దాంతో ఏదో ఒకటి చేయమనేసి అడుగుతున్నారు. ఇంకా పిల్లలందరికీ ఏమంటే ఇలా క్లే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక్కొక్కరికి 2 కలర్స్ ఇచ్చారనమాట. హ్యాపీ ఏమంటే బ్లూ ఒకటి, ఇంకొకటి ఎల్లో, ఆ 2 కలర్స్ తీసుకుంది. ఇంకా వాటిల్తో ఏదైనా టాయ్స్ లాగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకా వచ్చిన పేరెంట్స్ మెయిన్గా పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేసినట్టు అనమాట చెప్పాలంటే. ఇంకా వీళ్ళతో కలిసి పేరెంట్స్ కూడా ఏదేదో సంథింగ్ వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకున్నారు. ఇక్కడేమంటే హ్యాపీ అసలు అని టచ్ అయినా కూడా ఇవ్వలేదు, అంత హ్యాపీయే చేయాలి అని స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడ పిల్లలందరూ ఏమంటే ఏదో టాయ్స్ చేశారు, హ్యాపీకి ఏమో కొంచెం హెల్ప్ చేశాను నేను. ఇంకా ఈ మధ్యలో వీళ్ళు స్నాక్స్ కూడా ఇచ్చారు, బిస్కెట్స్ ఇచ్చారు, గుడ్ డే బిస్కెట్స్, ఇంకా టీ కూడా ఇచ్చారు. ఇంకా ఆ రోజు ఏమంటే 2 అవర్స్ నేను హ్యాపీతోనే ఉన్నాను, స్కూల్లోనే ఉన్నాను. ఆ 2 అవర్స్ అయిపోయింది అప్పుడే అర్థం కాలేదు, అంత తొందరగా 2 అవర్స్ అయిపోయింది. ఇంకా హ్యాపీతో చాలా బాగుండింది, చాలామంది పేరెంట్స్ వచ్చారు. ఇంతకుముందు చాలా నాకు తెలియదు అనమాట అంతమంది. సో చాలామంది తెలిసారు, టెడ్డీ ఫ్రెండ్స్ పేరెంట్స్ అంటే తెలిసిపోతారు ఆటోమేటిక్గా, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ హ్యాపీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అంత తెలియదు నాకు, బట్ ఆ రోజు తెలుసుకున్నాను కొందరి గురించి హ్యాపీ. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమంటే ఇంకా చపాతి చేసుకుందాము అనుకున్నాము అనమాట. చపాతి పిండి ఉంది ఇంకా. సో చపాతి చేసుకొని ఏదైనా కర్రీ చేసేసుకోవాలి అనుకున్నాను. నేను చపాతి చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీ ఏమో నేను చేస్తాను అని స్టార్ట్ చేసింది. ఇంకా హ్యాపీకి ఆ స్టూల్ కనిపించలేదు అనమాట ఎక్కి చేయడానికి, ఆ కింద పెట్టమనింది. సో అది కింద పెట్టాను, చపాతి చేస్తూ ఉంది. పెద్దది అవ్వట్లేదే, ఇంకా ఏమి ఇవ్వాలి? అదే చాలు, పెద్ద చేద్దాన్ని. ఇంకా
చాలే పూరి లాగొచ్చింది, స్మాల్ పూరి. హ్యాపీ మనం పానీపూరి తింటాం చూడు అది. ఏ చపాతీలోకి మళ్ళీ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ నేను లాస్ట్ బిఫోర్ వ్లాగ్లో షేర్ చేశాను, ఆల్మోస్ట్ సేమ్ ఆ కర్రీయే. బట్ ఈసారి ఏమంటే సోయా చంక్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను అన్నమాట దీంట్లో. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇదేమంటే నేను ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసిన వాటర్లో ఇది వేసేసుకున్నాను, దాని తర్వాత తీసేసాను అన్నమాట. సో హాఫ్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను, అలాగే బటర్ యాడ్ చేశాను. సో బటర్ ఒకటే యాడ్ చేయొచ్చు, బట్ ఓన్లీ బటర్ ఎందుకనేసి ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఏమంటే గ్రీన్ చిల్లీస్ వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ జస్ట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏమంటే గార్లిక్ ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ గార్లిక్ వేయడం మర్చిపోయాను యాక్చువల్గా. గార్లిక్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా ఆనియన్, ఆనియన్ ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. సో ఆనియన్ జస్ట్ అలా వేగిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఏమంటే నేను మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను, అలాగే బేబీ కార్న్ యాడ్ చేశాను, తర్వాత క్యాప్సికమ్. సో ఇలా ఇవన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవన్నీ దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏమంటే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఇంకా జస్ట్ అలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవేమంటే కొంచెం ఇట్లా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసామంటే కొంచెం బాగుంటుంది. ముందే టొమాటోస్ వేసేసామంటే అంత ఆయిల్ ఫ్రై అయినట్టు అనిపించదు అన్నమాట, మష్రూమ్స్ బేబీ కార్న్ ఇవన్నీ. అందుకే ముందే వేసాను, దాని తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడు ఏమంటే కొంచెం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ కొంచెం మగ్గిపోతాయి, ఇంకా మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వస్తుంది. సో జస్ట్ అలా కుక్ అయిపోతుంది. దాని తర్వాత ఏమంటే ఇవి ఆల్రెడీ కుక్ చేసుకున్నాను కదా హాఫ్ బాయిల్, సో ఈ సోయా చంక్స్ కూడా యాడ్ చేసేసాను. నేనేమంటే దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అన్నమాట, కొంచెం గ్రేవీగా లైట్గా రావాలి అని. మరి డ్రైగా ఉంటే బాగుండదు అనిపించింది, సో కొద్దిగా యాడ్ చేశాను వాటర్. ఇంకా ఇప్పుడు ఏమంటే ధనియాల పౌడర్ యాడ్ చేశాను, అలాగే పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఇంతకుముందు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఏమంటే నేను గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా, మా అత్తయ్య చేస్తున్నారు. సో అది యాడ్ చేశాను అన్నమాట, జస్ట్ ఒక 2 pinch యాడ్ చేశాను అంతే. ఇంకా ఇప్పుడు ఏమంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. కర్రీ తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. ఏమంటే మెయిన్గా చపాతీలోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా హ్యాపీకి అయితే నేను ఇది ఏంటమ్మా అని అడిగింది, ఇది చిక్కీ అమ్మా అనేసి పెట్టాను, బాగా తినేసింది. ఇంకా నేను హ్యాపీ కలిసి లంచ్ చేసాము, దాని తర్వాత టెడ్డీ వచ్చింది, సుదర్శన్ వచ్చాడు, ఇంకా డిన్నర్ చేసాము, ఇంకా అదంతా చూపించలేదు. సో ఆఫ్టర్నూన్ వరకే వ్లాగ్ చేశానన్నమాట. ఇంకా ఆ రోజు హ్యాపీ స్కూల్కి వెళ్ళాం కదా, నేను హ్యాపీ టైర్డ్ అయిపోయాము, అందుకే ఇంకా పడుకునేసాము అన్నమాట. ఇంకా టెడ్డీ వస్తే అన్నం పెట్టేశాను, ఇంకా ఆ రోజంతా వ్లాగ్ చేయలేదు. సో ఈ మధ్య ఏమంటే మా వాకింగ్ అనేది కొంచెం చేంజ్ అయింది, వాకింగ్ లాగా వెళ్ళడం లేదు. నేను సుదర్శన్ మాత్రమే వాక్ చేస్తున్నాం, వీళ్ళిద్దరు ఏమంటే ఇలా వస్తున్నారు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.